धरणी न्यूज़ जनन कोसम निजन कोसम सामान्य गुंता। नमस्ते। बुधवार रात्रि सिरिसिल्ल जिल्ला सोमारंपेट ग्राम सर्पंच वड्डे आनंद रेड्डी 45 संवत्सराल वड्डे आनंद रेड्डी बुधवार नाटि रात्रि ऊरेसुकोनी आत्महत्य चेसुकुन्नाडु। वड्डे आनंद रेड्डी सर्पंच आ ग्रामा की ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు। ప్రజలందరూ కూడా కోరి ఏరి కోరి ఆయన గెలిపించారు। ఆయన ఎదుర్కొన్న సమస్య ఏందంటే ఆ గ్రామ సర్పంచ్గా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని ప్రభుత్వం తాకీదులు ఇచ్చింది। ఫలానా సమయం లోపల మీరు పూర్తి చేయవలసిందే। ఈ మధ్యన ప్రభుత్వం చాలా అభివృద్ధి పేరుతో చాలా కార్యక్రమాలను ప్రకటించింది కదా, కమ్యూనిటీ హాల్ కట్టాలని, ఆ రైతు భవన్ ఒకటి కట్టాలని, అదే విధంగా ప్రతి గ్రామంలో కూడా వైకుంఠధామాలను నిర్మించాలని, పార్కులు డెవలప్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది, రోడ్లు బాగు చేయాలని, కాలువలు శుభ్రంగా ఉండాలని, ఊళ్ళో చెత్త ఉండనే రాదని ఆదేశాలు అయితే జారీ చేసింది, కానీ ప్రభుత్వం పైసలు ఇవ్వలేదు। వాస్తవానికి భారత రాజ్యాంగంలోని 73-74 సవరణల ప్రకారం గ్రామానికి గ్రామ పంచాయతీకి నిధులు ఇవ్వాలి। ఆ నిధులు ఒక వాటాగానే రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా గ్రామాలకు దక్కాలి, కానీ మన ప్రభుత్వం నిధులు ఇవ్వటం లేదు। కేంద్రం నుంచి వచ్చే నిధులే తప్ప రాష్ట్రం తన వాటా ఎప్పుడు కూడా సరిగ్గా ఇవ్వట్లేదు। ఆ ఇవ్వకపోవటమే ఇవాళ ప్రధానమైనటువంటి సమస్య। మరి గ్రామంలో గెలిచిన తర్వాత పనులు చేయకపోతే బదనామైపోతామనేది సర్పంచులకున్న భయం, అందున ఏకగ్రీవంగా గ్రామం ఆయనను గెలిపించింది। కాబట్టి ఏదో ఒకటి చేసి అభివృద్ధి చేద్దామని తాపత్రయంతో దాదాపు 30 లక్షల రూపాయలు అప్పు చేసి గ్రామాన్ని అభివృద్ధి చేసింది। ఎంతగా అభివృద్ధి చేసిందంటే దానికి ఆ జిల్లాలోనే బెస్ట్ గ్రామ పంచాయతీగా అవార్డు కూడా వచ్చిందని పత్రికల్లో వార్తలు వచ్చినాయి। అంతగా కృషి చేసిండు, కానీ ఈలోగా ఆయన ఆరోగ్యం క్షీణించింది, కిడ్నీలు పాడైపోయినాయి, వాటి కోసం మళ్ళీ 12 లక్షలు అప్పు చేసిండు। గ్రామం కోసం చేసిన అప్పు తీరకపాయే, అది రాకపోయే, బిల్లులు ఎత్తుకునే వడ్డీలు పెరిగిపోబట్టే ఒకవైపు, ఆరోగ్యం కోసం అప్పులు కాబట్టి అని మరోవైపు, మొత్తం మీదనైతే గ్రామాభివృద్ధి కోసం తప్పునబడిన ఆనందరెడ్డి ఇక బతుకు అనవసరం అనుకొని తను చాలించిండు। అయితే ఇది ఒక్క ఆనందరెడ్డి గాథ మాత్రమే కాదు, ఇవాళ తెలంగాణలో ఉన్న సర్పంచుల్లో అత్యధిక భాగం ఈ రకంగానే ఇబ్బందులు పడుతున్నారు। ఆనందరెడ్డి ఆత్మహత్య వల్ల ఇది బయటకు వచ్చింది, కానీ చాలామంది సర్పంచులు ఈ రకంగా ఆత్మహత్య చేసుకున్నారు గతంలో। ఇటీవల కాలంలోనే మనము అదే కరీంనగర్ జిల్లాలో ఇట్లాంటిదే ఒక సంఘటన జరిగింది। చాలా జిల్లాల్లో ఈ సంఘటనలు నిరంతరం జరుగుతూనే ఉన్నాయి, కానీ వాళ్లకు సర్పంచులకైతే న్యాయం జరగటం లేదు। సర్పంచుల సంఘం పోరాటం చేసింది, మాకు నిధులు ఇవ్వండి, విధులు ఇవ్వండి, మేము పనులు చేస్తాము అని అడుగుతున్నారు, కానీ నిధులు ఇవ్వరు, విధులు ఇవ్వరు, పని చేయకపోతే సస్పెండ్ చేస్తాం, మిమ్మల్ని సర్పంచ్ పదవి నుంచి తొలగించేస్తామని చట్టాలు మాత్రం తయారు చేస్తాను। మేము పెట్టిన చెట్లకు మీరు బాధ్యులు, ఆ చెట్టును కాపాడాల్సిన బాధ్యత మీదే, మేము ఆదేశించిన విధంగా గ్రామాన్ని శుభ్రంగా ఉంచాలి అని అంటున్నారు, కానీ పైసలు ఎట్లా అనే ప్రశ్నకు మాత్రం సమాధానం చెప్పట్లేదు। నువ్వేం చేస్తావో నాకు ఎరకలేదు, పని చేయకపోతే మాత్రం పదవులు ఉండవని చెప్పి హెచ్చరికలు జారీ చేసేసరికి అప్పోసప్పో చేసి, ఊరి ప్రజలకు జవాబుదారీతనం కూడా ఉంటుంది కదా, కాబట్టి అప్పోసప్పో చేసి వాళ్ళు ఈ పనులన్నీ చేయటానికి ప్రయత్నం చేస్తున్నారు, అవి తీర్చలేక చాలా ఇబ్బంది పడుతున్నారు, ఆ అప్పు దొరకని వాళ్ళు గ్రామంలో బదనామైపోతున్నారు। ఇది ఇవాళ సర్పంచుల దుస్థితి। వాళ్ళని ప్రభుత్వం న్యాయసమ్మతంగా ప్రజలు ఎన్నుకున్నటువంటి సర్పంచ్ బతుకులు ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వ విధానాల వల్ల బజారు పాలైపోయినాయి, వాళ్ళు బతకలేని పరిస్థితి వచ్చింది, దుర్భరమైనటువంటి ఆర్థిక వేధింపులకు గురవుతూ ఉన్నారు। ఇప్పటికైనా ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు నిధులు విధులు కేటాయించి ఆదుకోవాలని, ఈ ఆత్మహత్య చివరిది కావాలని, మళ్ళీ ఇటువంటి ఆత్మహత్యలు కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం। విచిత్రమేందంటే ఇది కాబోయే ముఖ్యమంత్రి నియోజకవర్గం, కేటీ రామారావు గారి నియోజకవర్గం, ఆయన నియోజకవర్గంలోనే పరిస్థితి ఇట్లా ఉందంటే రాష్ట్రంలో మిగతా నియోజకవర్గాల్లో గ్రామ పంచాయతీల సర్పంచుల పరిస్థితి ఎట్లుందో ఊహించుకోవచ్చు। అందుకనే దీని గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నాం। ఎప్పటికైనా డిమాండ్ చేసేది నిధులు విధులు కేటాయించి గ్రామ పంచాయతీలను ఆదుకోవాలి, సర్పంచులను ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం। Thanks for watching this video. Please like, share and subscribe to Dharani TV.